యెహోషాపాతు గొప్ప ప్రార్థనాపరుడు. మామూలు ప్రార్థన కాదు యెహోషాపాతు చేసింది. రాజ్యంతటి స్థానంలో ఉండి కూడా యెహోషాపాతు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. మనకేదన్నా కొంచెం కలిమి విస్తరిస్తే ప్రార్థన మర్చిపోతాం. దేవుడు ప్రేమించి ఏదైనా మంచి ఉద్యోగం ఇచ్చాడంటే మాకు ప్రార్థన చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? పాస్టర్ గారు, వెస్లి గారు, మా కోసం మీరే కొంచెం ఉపవాస ప్రార్థన చేసేయండి అని సేవకుల మీద తోసేస్తూ ఉంటారు. ప్రార్థన భారం చేస్తాం, సరే మీకోసం ప్రార్థన చేయడానికి ఉన్నాం, అయితే మేము చేస్తున్నాం కదా అని చెప్పి మీరు రోడ్ల మీద తిరుగుతారా? మేము చేస్తున్నాం కదా అని చెప్పి మీరు ఇష్టానుసారం ఉంటారా? దేవుని సేవకులు ప్రార్థన చేయాలి, మీరు కూడా ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది ఆ సేవుడికి ఒక ఉత్తరం, ఈ సేవుడికి ఒక ఉత్తరం, ఈ సేవుడికి ఉత్తరం, రే రాసేరా, 10 మందికి సేవకులకు ఉత్తరాలు రాశాయి, పోస్ట్ కార్డ్ 10 రూపాయే కదా, దాని నిండా రాశాయని చెప్పి ప్రార్థన వసతులన్నీ రాసి 10 మంది సేవకులు పంపించేసి ఇంట్లో టీవీ వేసుకుని చూస్తూ ఉంటాడు అయ్యగారు. ఇంకా ఉపయోగం ఏముంది? నువ్వు ఇంట్లో టీవీ వేసుకొని చూస్తూ, సినిమాలు చూస్తూ, ఇష్టానుసారం జీవిస్తూ, తాగి రోడ్ల మీద పడిపోతూ, మాలాంటి సేవకులు 100 మంది ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది నీ జీవితంలో? యెహోషాపాతు రాజు అయినప్పటికీ ఈరోజున కొంచెం బిజీ అయిపోతే, కొంచెం ఉద్యోగంలో మంచి స్థానం వస్తే ప్రార్థన చేయడానికి టైం దొరకట్లేదు మనకి. దేవుడు ఏదైనా ప్రేమించి కొంచెం జ్ఞానం ఇచ్చి చదువులో అభివృద్ధి చెందుతూ ఉంటే ఆఖరి దేవుని వాక్యాన్నే చదవనంత బిజీ అయిపోతున్నాను. కొన్నిసార్లు దేవుని సేవలో కూడా కొంతమంది బిజీ అయిపోయి దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా గడిపేస్తున్నారు చాలామంది. ఎవరైనా సరే, సేవకులైనా సేవకులు కానివారైనా, ఇంటిలో ఉండేవారైనా బయటికి వెళ్ళి పనిచేసేవారైనా, విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగులైనా, ప్రతి ఒక్కరూ చేయాల్సింది ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. చెప్పండి ఎలాంటిది? అందరూ ఒకసారి ఊపిరి తీసుకోండి, గట్టిగా తీసుకోండి, ఏం పర్లేదు, లాంగ్ బ్రీత్. ఇలాంటి క్లాసులకు వెళ్ళి తీసుకుంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. ఉదయాన్నే ఎక్కడో చోటుకి వెళ్ళిపోయాను అంటాడు, గట్టిగా ఊపిరి పీల్చుకోండి అంటాడు. వీళ్ళు అలా ఊపిరి బిగబెట్టి గురువు గారు ఏమి చెప్పట్లేదంటే అని చూస్తూ ఉంటారు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా క్లాసులు ఈ రోజుల్లో. అయితే క్రైస్తవునికి యోగాలు అక్కర్లా, దేవుని బిడ్డలకు ఆసనాలు అక్కర్లా, ప్రార్థనే గొప్ప ఆసనం. దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోకాళ్ళు మించిన ఆసనం ఏమైనా ఉందా భూమి మీద? వేయండి, రోజుకు ఒక అరగంట మోకాళ్ళు లేని అంతకన్నా పెద్ద ఎక్సర్సైజ్ ఏమన్నా కావాలా మనకి? మొత్తం దేహం అంతా కరెక్ట్గా లైన్లో పడిపోద్ది. అరగంట మోకాళ్ళు వేస్తే చాలు, మొత్తం దేహం అంతా చక్కగా తయారైంది. వేరే ఆసనాలు అక్కర్లా మనకి? ప్రార్థనే మన ఆసనం, దేవునితో మాట్లాడడం. ప్రార్థనలో ఉన్నంత ఏకాగ్రత ఈ భూమి మీద మరే విషయంలో కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ బట్టి యేసు ప్రభు అన్నాడు, ప్రార్థన చేయడు శిష్యులకు ఆయన నేర్పించాడు. శిష్యులు చెడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించిన ఆయన. లార్డ్ టీచర్స్ టు ప్రే. వెంటనే ప్రభు విసుక్కోలేదు, ప్రార్థన చేయడం నేర్పించమన్నారు కదా అని చెప్పి వారి మీద విసుగుదలగా చెప్పలేదు. కానీ ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పరలోకమందున్న, ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ లిఫ్టింగ్ అవర్ హెడ్స్ అండ్ ఐస్ టు ద హెవెన్లీ ఫాదర్. పరలోకమందున మన తండ్రి సింహాసనం మీద కూర్చున్నవాడు, సకలము చేయగలిగిన వాడు, సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, అసాధ్యమనేది లేని గొప్ప దేవుని వైపు మన కన్నులెత్తడం, అదే ప్రార్థన. లుకింగ్ అన్ టు గాడ్, లుకింగ్ అన్ టు జీసస్ హూ ఇస్ సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ హెవెన్. పరలోకముందున మా తండ్రి అనే సంబోధన చేసి ప్రార్థన చేయమని యేసు ప్రభువు చక్కని ప్రార్థన నేర్పించారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, యెహోషాపాతు గొప్ప ప్రార్థనాపరుడు, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం దగ్గరికి రండి, త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతా. దినవృత్తాంతం 2వ 20వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి. 20:12, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో. యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏమని చెప్పుకున్నాం చెప్పండి? దేవుడు న్యాయము తీర్చును. అందును బట్టి ఈయన ఎక్కువ దీని గురించి మాట్లాడతాడు ఆయన. యెహోవా మా దేవా, నీవు మాకు న్యాయము తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. నాయన ఏమి చేయుటకును మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. యెహోషాపాతు చేసిన ప్రార్థన, ప్రభువా నీవు తప్ప మరొకరు మాకు, తనకున్న ఆయుధ సంపత్తి మీద గాని, తనకున్న బలగం మీద గాని, తనకున్న సైన్యం మీద కానీ తన దృష్టి లేదు. అవన్నీ లేవా అంటే ఉన్నాయి. యెహోషాపాతుకి సైన్యం ఉంది, యెహోషాపాతుకి ప్రజలున్నారు, యెహోషాపాతు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే. చక్కని సామాగ్రి నిలువ చేయడానికి ఎన్నో గుడౌన్లు కట్టించుకున్నాడు. అలాంటి యెహోషాపాతు సమయం వచ్చినప్పుడు
సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సెల మోకరించుంటున్నాడు. అయ్యా మా శక్తి చాలదనైనా, మేము నీ మీద ఆధారపడుతున్నాం, నీవే మాకు దిక్కు. చెప్పావా ఎప్పుడైనా ఏసయ్యతో ఈ మాట? ఉద్యోగం లేదు, చాలా కాలం నుండి బాధపడుతున్నావు, ప్రభువా ఇంతకాలం నా సొంత జ్ఞానం మీద, నా సొంత తలంపుల మీద ఆధారపడ్డాను, కానీ ఇకపై ప్రార్థిస్తున్నాడు ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసావా ఎప్పుడైనా? కుటుంబంలో సమస్యలు చెలరేగుతున్నప్పుడు నీ సొంత జ్ఞానంతో సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేసావు, కానీ కాలా, నీ సొంత జ్ఞానంతో వాటిని పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేసావు కానీ అవి నీకు పరిష్కారం ఇవ్వలేదు. అడుగు ఈ రోజున, ప్రభువా నీవే నాకు దిక్కు ప్రభువా. ఆఫీసులో ఏదో సమస్య వచ్చింది, మోకాళ్ళవై, ప్రభువా నీవే నాకు దిక్కు నాయన. సమస్యలు, ఆ తర్వాత అపవాదిక శోధనలు భయంకరంగా నీ మీదకి వస్తున్నాయి. దురాత్మ శక్తుల ప్రభావం ఒకళ్ళ నీ మీద పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే, వెయ్యి మోకాళ్ళు వేసి యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా, ఈ గొప్ప సైన్యంతో పోరాడడానికి మాకైతే శక్తి లేదు, కానీ మాకు శక్తినిచ్చి నీ ఉన్నంత కాలం విజయం మాదే. దేవుడు నా మన స్తోత్రం కలనుగాక. నీవే మాకు దిక్కు ప్రభువా. మీరు ఆధ్యాయమంతా ఇంటికి వెళ్ళినారు చదవండి, మూడు రకాలైన శత్రువులు యెహోషాపాతు మీదకి వచ్చారు. మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులు అనబడే ముగ్గురు శత్రువులు యెహోషాపాతు దండెత్తొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే నాలుగు కార్నర్స్ అందరూ కూడా చుట్టుముట్టేశారు. యెహోషాపాతు లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఆ సందర్భంలో అటు ఇటు పరిగెత్తలేదు, కానీ ఎటు పరిగెత్తాడు? దేవుని వైపు చూశాడు. నీకు సమస్య వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? ప్రతికూల పరిస్థితులను అణగదొరుకుతున్నాయా? అపవాదులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా? వెయ్యి మొక్కళ్ళే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలోనే నీకు నెమ్మది, ఆయన సన్నిధిలోనే పరిష్కారం. ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో నువ్వు చూడడం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ పరిష్కారం ఇస్తాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. మన సంఘంలో ఎన్నో ప్రేజ్ రిపోర్ట్స్ మనం వింటున్నాను. అవన్నీ చెప్పించడానికి, సాక్ష్యాలు చెప్పించడానికి కొన్నిసార్లు మనకి సమయం లేదు, కానీ ఆల్ నైట్ ప్రేయర్లో శుక్రవారంలో చాలామంది గొప్ప సాక్ష్యాలు. మేలు చే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఎలాంటి మేళ్లు చేశాడు, ఎలాంటి ఉపకారాలు వారి జీవితంలో జరిగించాడు, అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉంటే మన విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, శత్రువులందరూ చుట్టుముట్టినప్పుడు నీవే మాకు దిక్కు ప్రభు, నీవు తప్ప ఎవరు లేరు నాయన. దేవునికి అలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడిపోయేవాళ్ళు అంటే, ఆయన మీదే తమ యొక్క దృష్టి నిలుపుకునేవారంటే, ఆయన యొక్క శక్తి మీద ఆధారపడేవారంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారికి మేలు చేయకుండా దేవుడు ఉండలేడు. తన యందు యథార్థ హృదయం గల వారికి దేవుడు ఏం చేస్తాడట? మేలు చేస్తాడు, వారిని బలపరుస్తాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మనడు అని బైబిల్లో ఉంది. యథార్థమైన ప్రార్థన, మనసులోంచి వచ్చే ప్రార్థన దేవుడు గొప్ప కార్యం. ఇప్పుడు ఎప్పుడైతే యెహోషాపాతు ఇలా ప్రార్థన చేశాడో ఏం జరిగిందట ఒకసారి చూద్దామా. అదే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుని స్తోత్రం హల్లెలూయా పాడడానికి, ఆ తర్వాత దేవుడు ఆ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కన్నీటితో ఉన్న లోయలన్నీ కూడా దేవుడు బెరాకా లోయలుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పులు కొట్టి ఏ సినిమా ఇంపుద్దాం. లెట్ us give a thank offering to God. Yes, our God is able to turn the valley of tears into the valley of Baraka. బెరాకా లోయగా దేవుడు మారుస్తున్నాడు. అందరూ దేవుని స్తుతించి ఆ ప్రాంతంలో వెళ్ళినట్టుగా దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా.